మునగాకు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మునగాకు, ధనియాల పొడి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, నువ్వులు, వెల్లుల్లి, సైంధవ లవణం, పసుపు, కరివేపాకు, నూనె. మునగాకు పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 చెంచా ఆవాలు, 1/2 చెంచా మినపప్పు, 1/2 చెంచా శనగపప్పు, 1.5 చెంచా ధనియాలు, 1.5 చెంచా నువ్వులు, 4 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి, కొద్దిగా పసుపు, 10 వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిగా వేగించుకోవాలి. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న మునగాకును కూడా వేసి మరికొద్దిసేపు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమం చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని 1/2 చెంచా సైంధవ లవణం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దాని తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 1 చెంచా నూనె వేసి వేడయ్యాక 1/2 చెంచా ఆవాలు, 1/2 చెంచా జీలకర్ర, 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగించి స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకున్న మునగాకు పచ్చడి మీద వేసుకుంటే వాతహరంగా పనిచేసి చర్మ సమస్యలను తగ్గించడానికి ఎంతో ఉపయోగపడే మునగాకు పచ్చడి రెడీ.